चंद्रबाबु को आयन पेत्तंदारी पार्टी की दानिनि समर्थिंचे पेत्तंदारुलकु एनाडु कूडा इलांटि मंचि बुद्धि एनाडु कूडा लेदु వారికి ముందు ముందు రోజుల్లో కూడా ఎప్పుడు కూడా ఉండబోదు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈ సభకు వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా అందరికీ కూడా చెప్పండి, ఈ రోజు ఇక్కడ వచ్చిన వాళ్ళంతా కూడా ప్రజాప్రతినిధులే. దాదాపుగా ఈ ప్రాంగణంలో ప్రజాప్రతినిధులుగా దాదాపుగా 80,000 మంది పైచెరుకు ఇక్కడ ఉన్నారు. మీరు వెళ్ళాలి, ప్రతి గ్రామాల్లోనూ మీరు వెళ్ళండి, ప్రతి గ్రామానికి వెళ్ళండి, మీ మీ గ్రామాలలో మీరు చెప్పండి, ప్రతి నియోజకవర్గంలోనూ ప్రతి జిల్లాలోనూ చెప్పండి. 2024 లో కూడా ఇంతకు మించిన గెలుపు ఖాయం అని చెప్పి ఖచ్చితంగా చెప్పండి. ఆ ఎన్నికల్లో కూడా మనమంతా మారీచులతోనూ పెత్తందార్లతోనూ యుద్ధం చేయక తప్పదు అని చెప్పి కూడా గట్టిగా చెప్పండి. 2024 అవే చంద్రబాబుకు చివరి ఎన్నికలని కూడా గట్టిగా చెప్పండి. పేదవారు ఇంటింటికి, మనిషి మనిషికి పథకాలు అందితే, మన ప్రభుత్వంలో పథకాలు అందితే ప్రతి పేదవాడికి, ప్రతి ఇంటికి, ప్రతి మనిషికి పథకాలు మన ప్రభుత్వంలో అందితే రాష్ట్రం శ్రీలంక అవుతుందని మాట్లాడుతూ ఉన్న ఈ పేదల శత్రువులు అని చెప్పి ప్రతి ఇంటికి చెప్పండి. వీళ్ళంతా కూడా రైతులకు శత్రువులు, అవ్వ తాతలకు శత్రువులు, అక్క చెల్లెమ్మలకు శత్రువులు, చదువుకుంటున్న పేద పిల్లలకు శత్రువులు. వీళ్ళందరూ కూడా పేదలకు శత్రువులు అని, ఇలాంటి మారీచులతో మనమంతా కూడా యుద్ధం చేయక తప్పదు అని గట్టిగా చెప్పండి. రాష్ట్ర బడ్జెట్ను నా బీసీలకు, నా ఎస్సీలకు, నా ఎస్టీలకు, నా మైనారిటీ నిరుపేద వర్గాలకు ఇస్తా ఉన్న బడ్జెట్ను వారికి అందనివ్వకుండా 40 ఏళ్లుగా అడ్డంగా తిని బొజ్జలు బాగా పెంచి దుష్ట చతుష్టయంతో మనం యుద్ధం చేయబోతా ఉన్నాము అని చెప్పి కూడా సగర్వంగా చెప్పండి. తమ పేరు చెబితే, చంద్రబాబు పేరు చెబితే, తన పేరు చెబితే ఏ ఒక్క సంక్షేమ పథకం కూడా పేదలకు గుర్తుకు రాని ఆ చంద్రబాబును ఆయన ఎల్లో మీడియాతోనూ, ఆయన దత్తపుత్రుడితోనూ 3.5 సంవత్సరాలలో ఇన్ని విప్లవాత్మక సంక్షేమ పథకాలు, ఇంత డీబీటీ ఇచ్చిన మనం యుద్ధం చేస్తున్నాము అని చెప్పి కూడా ప్రతి ఇంట్లోనూ చెప్పండి. ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి, యుద్ధం జరగబోతా ఉంది, మరో 18 నెలల్లో యుద్ధం జరగబోతా ఉంది. ఈ యుద్ధం మంచికి చెడుకు మధ్య యుద్ధం జరగబోతా ఉందని చెప్పండి. ఈ యుద్ధం నిజాయితీకి వెన్నుపోటుకు మధ్య యుద్ధం జరగబోతా ఉందని చెప్పండి. ఈ యుద్ధం మాట మీద నిలబడే నాయకత్వానికి, ప్రజలకు వెన్నుపోటు పొడిచే మనస్తత్వానికి మధ్య యుద్ధం జరగబోతా ఉందని చెప్పండి.